మహాజనులారా మీకు ఒక ముఖ్య గమనిక శ్రీ పవన్ గారు ఈ నెల 500 రూపాయలు ఎక్కువగా ఇచ్చారు రికార్డ్ చేసుకోరా నమస్కారం అక్క చాలరా చాలు రారా బుల్లబాయ్ ఎందుకురా చెప్పరా నీ దగ్గర చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏంటి మాట్లాడుతున్నావు నాకు చెప్పాల్సిన అవసరం లేదా ఎందుకు అలా మాట్లాడుతున్నావు చూడరా వీడు అందరూ పేరు సంపాదిస్తున్నావురా చెప్పాలను చెప్పు తీరా ఎందుకు చెప్పరా చెప్పరా చెప్పు చెప్పమంటే చెప్పండి ఇంతవరకు మీరు ఎవరు ఏంటని అడిగారా చెప్పండి రా అడిగినా మీరు చెప్పరు అమ్మ నాన్నలేని అనాథలు అన్నారు ఇప్పుడేంటంటే అమ్మకి ఎందుకు డబ్బులు పంపించారు కొట్టుకుంటున్నారు మీ పద్ధతి ఏం బాగాలేదురా చూడండి ఇక మీద ఇలా గొడవ పడ్డారనుకోండి మీకెవరికి తిండి పెట్టరా జాగ్రత్త ఎలా ఉంది ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్ పాపం ఒక నువ్వు వీళ్ళ మాటలు నమ్మావే ఓ అయితే ఇదంతా డ్రామానా ఎందుకురా నాలుగు వేలు కొనుక్కుందామని తీరా ఓటీ చేసి ఇచ్చేస్తానరా అక్క రికమెండేషన్ వాడు ఓటీ చేసి ఇస్తానంటున్నాడు కదరా ఇవ్వరా గొడవలు పడకండి రా ఎస్
మేడం నమస్తే ఎలా ఉన్నారు రాంగ్ నంబర్ హలో నమస్తే అంటే నమస్తే అనాలి చెప్పండి హలో మీకు ఏ నంబర్ కావాలి కరెక్ట్ నంబర్ మేడం మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది కదా హలో హలో మీరు ఎవరండి పంజాగుట్ట పట్టాభినండి ఓ ప్రముఖ ఎఫ్ఎం కాలర్ ని నేను ఎఫ్ఎం వింటం లేదు మాట్లాడుతుంటే కట్ చేస్తున్నారే ఇది డీసెంట్ గా లేదు ఎందుకు టార్చర్ పెట్టనా టార్చర్ ఏం లేదు మేడం ఇది నా నేచర్ ఉదయం 8 గంటలకు నీ కోసం 9 గంటలకు సన్ ఎఫ్ఎం 10 గంటలకు రేడియో సిటీ ఈ పట్టాభి అన్ని నెట్వర్క్లకు సుపరిచితుడి బోర్ కొట్టిందంటే ఏదో నెంబర్ ట్రై చేస్తాను తక్కన మీ నెంబర్ దగ్గరింది మేడం సిటీలో ఉన్న 6 లక్షల ఫోన్ కనెక్షన్ లో మీ నెంబరే నాకు ఎందుకు దొరకాలి చెప్పండి చూద్దాం షట్ అప్ అంత గాడ్ క్రియేషన్ పట్టాభి దొరికారండి ఏంటి మాట్లాడండి మేడం నాకు చాలా పనులు ఉన్నాయి పట్టాభి మేడం ఈ కారుల్లో ఆటోల్లో రంగి రంగిని పెడుతున్నారే వాళ్ళంతా పనులకే పెడుతున్నారు అనుకుంటున్నారా అందరూ అప్పులు తీర్చడానికి పెడుతున్నారండి చిరంజీవి వాళ్ళ తమ్ముడు ఏంట్రా మాట్లాడు బేబీ ఏంట్రా మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడు మాట్లాడుకుంటూనే ఉందా ఎంత సిప్రా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలు అంతవరకు మాట్లాడుకుందాం రాబోయే రోజులన్నీ వసంత గీతాలి నువ్వే కావాలి సినిమాలో తరుణ్ రీచాల్ ఇద్దరు కలిసి విరహంతో వేగి వేగి పాడుతున్న పాట ఎక్కడ ఉన్నా పక్కన నీవే ఉన్నట్టుంటుంది చెల్లి ఇదేం గారడి ఎక్కడ ఉన్నా పక్కన నీవే ఉన్నట్టుంటుంది చెల్లి ఇదేం గారడి నేనేం చేస్తానో చూడు ఉదయం నుంచి ఈ పిచ్చాళ్ళతో పడే అవస్థ ఉంది చూడు పెద్ద మేడం దగ్గర చెప్పదమ్మా నన్ను పనులంటే తీసేస్తాను పట్టుకునేసరికి మా తల ప్రణతో వారం రోజుల్లో ఇదే తంతు చూడండి భారతి నేను స్నానానికి వెళ్తున్నాను మామా స్నానానికి వెళ్ళవా అన్నా మీరు రావడం లేదా మీరు రండి ఎక్కడ పెడుతున్నారు ఏంటి పోరా నోరక జాగ్రత్త ఒంటికి మంచిది కాదు ఏంట్రా ఓసీగా సినిమా చూడాలా చెప్పరా పోరా ట్రై చేయరా ఓ రే పిల్లలు ఏంటక్క చివరి బంతి కూడా అయిపోవచ్చింది రండ్రా వస్తున్నావు అక్క రే రండ్రా వెళ్దాం సిగ్గుపడకుండా తిను ఇంకాస్త పెట్టవయ్యా అక్క చాలని చెప్తున్నానుగా తిన్రా
ఇలాంటి సమయాల్లోనే కదరా మీరు ఇలా కడుపు నిండా తినేది. వీడొకడు అన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాడు. కడుపు నిండా తిను. కొంచెం మిగిలితే బామర్దే. తలకు బాగా దెబ్బతల్లిందమ్మా, బతకడం కష్టం, పాపం ఇంకో గంట ఉంటాడేమో. దెబ్బలు బాగా తగిలి హాస్పిటల్కి వెళ్తారా? నాకేం కాలేదయ్యా, వదిలేండి. చేతికి ఉంగరాలు ఏం లేవు. ప్లీజ్ కొంచెం దారి వదలండి. ప్లీజ్ పోండయ్యా. చాలా థ్యాంక్స్. జరిగిన దానికి భయపడుతున్నావా లేక చంపానని బాధపడుతున్నావా? నేనేం చేశాను? చున్ని ఎగిరిపోయింది, చనిపోయాడు, నువ్వు చంపావు. వాగదు, ఏదో ఒక రోజు చనిపోయేవాడే, ఈరోజు చనిపోయాడు, వదలవే. అలాగంతా వదిలేదు లేదు. అతనికి అమ్మ నాన్న ఉండి ఉండొచ్చు, ఎన్నో ఆశలు ఉండి ఉండొచ్చు, ఎన్నో అంబిషన్స్ ఉండి ఉండొచ్చు. చంపేసేవు గతే. నేను చంపాను, వాడే వెనకొచ్చాడు. ఓహో, హీ వుడ్ హావ్ బీన్ ఇన్ లవ్ విత్ యూ, అందుకే నీ వెనకొచ్చాడు. లవ్ చేస్తున్నప్పుడు చనిపోయారంటే దెయ్యమై వచ్చి డిస్టర్బ్ చేస్తారంట. నాకు తెలీదు, మా బామ్మ చెప్పింది. దెయ్యమై వచ్చి
ఏం చేస్తాడు? ఆ చున్ని తెచ్చిస్తాడు. చున్ని ఇస్తాడు. ఏంటి షార్ట్స్ లో తిరిగిదానివి శారీలోకి మారు బాయ్ ఫ్రెండ్ మార్చావా? మోని ఆ క్యాండిల్ ఇక్కడ పెట్టు. చంద్ర ఏమైంది? ఏమైంది? అతను క్యాండిల్తో నించున్నాడు. నేను చెప్పలే, ఖచ్చితంగా నిన్ను అతను లవ్ చేశాడు. మీ మ్యాటర్ ఏమైంది? గండిపేటలో రూమ్ బుక్ చేశాం. సూపర్. తర్వాత రెండు బిర్యానీ ఆర్డర్ చేసి బాగా మెక్కి కూర్రు పెట్టి నిద్రపోయాడు. ఇంకేముంది, నేను బయలుదేరి వచ్చేసాను. సరే, నీ లవర్ వినోద్ ని చూసావా? ఒక్క టైర్ తో బైక్ డ్రైవ్ చేసి చూపిస్తున్నాడు. ఏంటి అతన్ని పట్టించుకోవట్లేదు? సర్కస్ కి అయితే పనికొస్తాడు. బైక్ కి రెండు వీల్స్ ఉంటాయి కదా. ఏంటి ఇలా సింగిల్ వీల్ తో బైక్ నడుపుతున్నావు అని అడిగితే చచ్చేదాకా నిన్ను వెంటాడుతూ ఉంటాను అని అంటున్నాడు. సడన్ గా చేస్తే ఏం చేస్తావు అని అడిగాను. చచ్చిన తర్వాత కూడా నేను వెంటాడుతూనే ఉంటాను. అటు చూసావా, కిటికీ తెరిచే ఉంది. దెయ్యం రావడానికి మెయిన్ గేటే అది. ముందు వెళ్ళి దాన్ని క్లోజ్ చేయి, ఆ తర్వాత వచ్చి నిద్రపో. బ్యాడ్ నైట్. బ్యాడ్ నైట్. చెప్పింది వింటరా? లూజ్ లో ఉన్నావేంట్రా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఏమైందిరా నీకు? తగ్గించాను మేడం, ఇప్పుడు చెప్పండి నేను ఎవరిని కనిపెట్టేశారు మేడం? చాలా బాధగా ఉంది మేడం, నా వాయిస్ మర్చిపోయారు కదా. ఏంటి మేడం మాట్లాడుతుండగా కట్ చేశారు? ఇది డీసెంట్ గా లేదు. గుర్తొచ్చిందా? లేదే. 9840 99199. ఈ 50 రూపాయి బిళ్ళల్లో నువ్వే బిళ్ళో తెలియట్లేదే. ఎక్కడ ఉన్నా పక్కన ఉన్నట్టుంటుంది చెల్లి. అందమైన పిచ్చిది, సునామీలో వస్తుంది చూడు. నిన్ను ఈరోజు ఇదేదో పెద్దింటి పిచ్చిదిలా ఉంది. రాత్రంతా కట్టేసి పగలు వదిలేసినట్టున్నారా? ఎవర్రా క్రాకు, ఏరియా కొత్తగా ఉంది. ఆ పిల్ల అంతేరా, ఏ ఏరియాలో చూసినా ఎవరినో ఉండి తరుగుతూ ఉంటది. బావా అందం అంటేనే ఆపదరా. ఈ ఊరు పది బోర్ కొట్టబిల్ల అందరికి ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. ఎవడ్రా నువ్వు? సార్ పంజాగుట్ట పట్టాభిని సార్, ప్రముఖ ఎఫ్ఎం కాలర్ ని. మీకోసం వెతుకుతున్నావరా? క్రాస్ రైల్ లో సీఎం ను డిస్టర్బ్ చేస్తుంది నువ్వే కదా. మేడం మీరు ఒక కంప్లైంట్ రాసేవండి. ఒక కంప్లైంట్ ఏంటి? 100 కంప్లైంట్లు ఇస్తాను సార్. పోరా. నాన్న క్రికెట్ కోచ్ కి నిన్ను డబ్బులు అడిగాను కదా, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను స్కూల్ కే వెళ్ళను చెప్తున్నా. బుద్ధి లేనోడా, కోటీశ్వరుడు అనుకున్నావా? లోపల చూడరా, డబ్బులే ఉన్నాయి. 4 టైర్లు, పనికిరాని ట్యూబ్లు, తుప్పుపట్టి ఫోక్సులు రా. బుద్ధి లేని యదవా, క్రికెట్ ఆడాలంటా చెప్పరా? అదంతా డబ్బును పిల్లకాయలు ఆడే ఆటరా, మనం చూడడంతోనే సరిపెట్టుకోవాలరా. ఆడాలని ఆశపడకూడదురా, వెళ్ళరా స్కూల్ కి. నువ్వు డబ్బులు అప్పుడే వెళ్తాను. చెప్పేది అర్థం కాదురా నీకు. అన్నా
ముర్తనా ఏంటన్నా చిన్నపిల్లని పట్టుకుని కొడతావు? నువ్వు ఊరుకోవయ్యా, దీంట్లో నేనేం సంపాదించాను? నాలుగు బండ్లు పంచేస్తే 40 రూపాయలు వస్తాయి. దీంతో పూట కడవడమే కష్టంగా ఉంది. ఇదంతా తెలియదా వాడికి? ఏదవాని 3 నెలలుగా ఇంటి కట్టలేదు. వాళ్ళ అమ్మకి వైద్యం చేయడానికి డబ్బులు లేవు. చూస్తూనే ఉన్నారు కదా, తెలిసి అడుగుతున్నాడు. నాన్న నువ్వు నాకు డబ్బులు ఇవ్వవు కదా, నేనేం చేస్తానో చూడు. ట్యాంక్ నుంచి దూకి చచ్చిపోతాడు చూడు. లేదంటే చచ్చిపోతారా? మరి ఏం చేయమంటావా? ఇది చూడనా, ఇది చూడు, ఈ సర్టిఫికేట్ లాంటి చూడనా. ఇది జోన్ లో వచ్చిన సర్టిఫికేట్, ఇది ఇంటర్ లో వచ్చిన సర్టిఫికేట్, ఇది డివిజన్ లో వచ్చింది, ఇది డిస్ట్రిక్ట్ లో వచ్చింది. చూడనా, స్కూల్లో నన్ను అందరూ బెస్ట్ బ్యాట్స్మెన్ అంటారన్న. ఇప్పుడు స్కూల్లో కోచింగ్ క్యాంప్ పెట్టారన్న, అందులో నేను సెలెక్ట్ అయితే స్టేట్ రంజీలు అంతా ఆడగలనన్న. అందుకోసమే ఆయన డబ్బులు అడిగానన్న. ఆయనేమో అదంతా డబ్బులు ఉండే వాళ్ళు ఆడే ఆట మనం ఆశపడకూడదు అంటున్నారన్న. చెప్పన్నా, మనం ఆశపడకూడదన్నా? ఒక టెండూల్కర్ లాగాను, గంగులీ మాదిరిగాను అవ్వాలని ఆశపడకూడదన్నా? చెప్పన్నా, చెప్పన్నా. ఆశపడాలరా, ఆశపడాలి. రే ఎంత కావాలి? 2500 అన్నా. అన్నా నువ్వు ఇస్తావన్నా? థ్యాంక్స్ అన్నా. అన్నా ఈ కోచింగ్ క్యాంప్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ అండర్-17 మ్యాచ్ నేను ఆడతానన్నా. ఆ తర్వాత జూనియర్ స్టేట్ రంజీని ఆడుతూనే ఉంటానన్నా. ఉంటానా? బాబు క్యాంప్ కి వెళ్తాడు, నేను చూసుకుంటాను. చాలా సంతోషం బాబు. ఏంట్రా అన్నా? ఓటీ చేసిస్తానరా. అది మాకు తెలుసు అన్నా. ఏమైనా ఉంటే మాకు చెప్పు, మేము ఓటీ చేసిస్తాం. ఏ సినిమా పోయారా నువ్వు? కనపడలేదు. గుడ్ మార్నింగ్ మేడం. తర్వాత స్టేషన్ లో కుండేసి ఉంటారే. ఎరగ తీశారు మేడం. అయితే ఫోన్ చేయటం అంతా ఆపేసి ఉంటావు. అది వదిలేయండి. బైదిబై ధూల్పేట దినేష్, కొండాపూర్ యాదవ్, మలక్పేట మల్లేశం. మేము సాంగ్స్ మాత్రమే డెడికేట్ చేయట్లేదు మేడం, ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకుంటాం. నేను జరిగిన విషయం ఫ్రెండ్స్ తో చెప్పాను, మీట్ చేద్దాం అన్నారు, అందుకే నిన్ను తీసుకెళ్ళి మా ఇంటి పార్టీ ఇద్దామని. ఏంటి బెట్టి చేస్తున్నావు? ఏం లేదన్నా, లేడీస్ కాలనీ ప్రోగ్రామ్ టైం అడిగాం, పాప భయపడి పారిపోతుంది. 10:30. రే టైం ఏందిరా, అనామిగా వెయిట్ చేస్తుంటుంది, వస్తావనా? నువ్వు మాట్లాడుతున్నావు? పాపరా మామ, ఏదో ఒకటి చేయాలి, రౌడీ నాయలంతా తరుగుతున్నారు. మామ దీంతో ప్రాబ్లం రాదు కదా. రే ఏం చేద్దాం రా, ఏదైనా మెంటల్ హాస్పిటల్ లో చేర్చేద్దాం. కుదురుతుందా? ట్రీట్మెంట్ పిలిస్తే సరవుతుందా? కరెక్ట్, మీ అందరికీ నేనే ట్రీట్ ఇస్తాను. బాయ్స్ ఫస్ట్. ఏం ట్రీట్? సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఓకే. చెప్పరా, ఇవాళ శుక్రవారం, జయరామ్ మ్యాటర్ కదా, నువ్వు బయలుదేరి నేను చూసుకుంటాను. ఓకేరా. ఏ సర్ప్రైజ్ అని చెప్పా, ఇక్కడికి తీసుకొచ్చా? లోపలుంది. ఓ ఏ, ఇది మా ఏరియా, లోపలికి రావద్దు. మా ఏరియా లోపలికి రావద్దు. మా ఏరియా లోపలికి రావద్దు. మా ఏరియా లోపలికి రావద్దు. మా ఏరియా లోపలికి. ఏయ్ కాస్త ఓపిక పట్టు. ఏయ్ నేనే కొట్టాను.
ఈ పిచ్చోడు దీన్ని చూసి భయపడుతున్నాడంటే ఇది ఇంకా పెద్ద పిచ్చిదే ఉంటుంది. రేకుడా వెళ్ళి గేటేరా, పారిపోద్దాం, నేను డాక్టర్ని చూసి వస్తాను. నీకు పిచ్చి అయితే నేను భయపడాలా? నేను భయపడను రా, నువ్వు పిచ్చోడు అయితే నీకన్నా పెద్ద పిచ్చిదాన్ని. డాక్టర్, ఈ అమ్మాయి పిచ్చి బాగా ముదిరిపోయింది. రోజు ఎవరినో ఒకరిని వీధుల మీద తరుగుతూనే ఉంటుంది. ఈ రోజు కూడా నలుగురు అమ్మాయి దగ్గర తప్పుగా ప్రవర్తించారు. సమయానికి మేము అక్కడ ఉన్నాం కాబట్టి సరిపోయింది. చూడడానికి చాలా అందంగా ఉంది. రేపు ఏదైనా జరగరాంది జరిగి పేపర్లో న్యూస్ వచ్చిందంటే తర్వాత అమ్మాయి జీవితమే నాశనం అయిపోతుంది. మీరే ఏదైనా చేయాలి డాక్టర్. ఇలాగే డాక్టర్, ఎందుకు నవ్వుతుందో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఏం ఫార్మాలిటీస్ అయినా పర్వాలేదు, నేను సైన్ చేస్తాను. ఓహో, ఇంట్లో సైన్ చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఈ రూమ్ లోకి రావద్దు, డాక్టర్ డ్రెస్ వేయద్దని. పొద్దున్న నుంచి పిచ్చోళ్ళతో ఏగలకి చస్తున్నాను. చంద్రమా, క్లాస్ బయలుదేరలేదా? బయలుదేరాలి. క్లాసా? యా, ఐ యామ్ ఎ ట్రైనింగ్ నర్స్. అయితే నీకు మెంటల్ లేదా? ఏమన్నా? అదే జ్యూస్ షాప్ లో ఒంటగా మాట్లాడుకోవడం, ఫిలిం నగర్ లో ఒకరిని తరవడం, ఇప్పుడు కూడా పిచ్చోడు నిన్ను చూసి పారిపోయి కదా, నీకు నిజంగా మెంటల్ లేదా? అదేంటి లీ, జెట్లీ బ్రూస్లీ మాదిరి బల్లి అండి. లీలాధర్ చంద్రమా, వీడి పేరేంటో తెలుసా? పందికొక్కు. హలో, కాలు గీరద్దు. సారీ చెప్పారు కదా, చూడరా గీరడం మొదలెట్టాడు. నీ ఐడియా లేక రా వాడివి. సుభా, నీ వయసు ఎంత? 20. ఆంటీ అనుకున్నాను. అయితే అమ్మాయి కోపం రాదా? రేయ్ అబ్బా మీరా పవన్, మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పుడు. రే, నువ్వు చదివిందే ఫోర్త్ క్లాస్ వరకు కదరా, ఇప్పుడు నీకు సంతోషమేనా? అందరూ జాలిగా మాట్లాడుకుంటున్నావు, మీరెందుకు మౌనంగా ఉన్నారు? అరే, తినడానికి మాత్రం నోరు తెరుస్తారా? ముద్దండి. అన్ని గ్రూపుల్లోనూ ఒక ముద్దుంటాడు కదా. అది సరే, చూడడానికి అందంగానే ఉన్నావు. ఏంటా పేరు? చంద్రమా అని పాత చింతకాయలా? ఎవరిని ఉడ్బి? ఖచ్చితంగా నువ్వు కాదులేరా? లేడీసే ఫస్ట్. పరువు తీయద్దు రారా. బామర్దే, లేడు తింటే ప్రాబ్లం వస్తుంది. వస్తా. వెళ్ళండి. డార్లింగ్, వస్తా. వస్తానండి. బాయ్. ఓ, చంద్రమ్మ డార్లింగ్ అయిందా? నా కలలో నా చెలికాడా నిన్నే కలిసాలే, ఆకల పుల్లో మీనే తరిగి సగమైపోయాలే. తొలిసారి చూసా నిన్ను ఇలా మెరుపల్లె మెరిసే మనసు అలా, రావే నా చిలక చేరుకోవే నా జత. పగలంతా రీ అంతా మురిపిస్తా మరి మరి నిన్ను, నీలేత ఎదనంతా ఆ చున్నీలాగా అదిపుంటా. నా కలలో నా చిలికాడా నిన్నే కలిసాలి, ఆ తల పుల్లో మీని తరిగి సగమైపోయాలి. అమ్మమ్మ చురుకు నీ కంటి చూపు పొగరేం తొరేపే నీవే నివం. ఒంగోలు గిత్తను నన్నే ఉడికించి చంపక, పొద్దు పొడుపై హై గొలిపే నీ ముద్దే మల్లె పూల మూడు పంట. నా కలలో నా చిలికాడా నిన్నే కలిసాలే, ఆ
తలపుల్లు మీని తరిగి సగమైపోయాలే కొంచెం అందించు క్షణము పరువాన నువ్వే నాకు వరసైన లాహిరి ఒడి గెలిచే ఒక పంద్యం తొలి వయసుల కానుక చేద్దామా నా కలలో నా చిలికాడా నిన్నే కలిసాలి ఆ తలపుల్లు మీని తరిగి సగమైపోయాలి తొలిసారి చూసా నిన్ను ఇలా మెరుపల్లె మెరిసే మనసు అలా రావే నా చిలక చేరుకోవే నా జత నీలేత ఎదనంతా ఆ చున్నీలాగా అతికుంటా ఏంట్రా చెత్తడానికి వచ్చారా నా తల మీద ఏంట్రా పోలీస్ పండి ఏడిపిందా తప్పకోండి ఏంట్రా కనబడ్డారు నన్ను పట్టిస్తారా ఎవరా నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు మొత్తుశీని తెలిస్తే చంపేస్తాడు మొత్తుశీని ఎక్కడ ఏంటి చెప్పాలా శీను శీను వాడొచ్చాడు సేనో 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 చచ్చినోడి ఫ్యామిలీ సైలెంట్ గా ఉంది నువ్వెందుకురా నా వెంట పడతావు నిన్ను పైకే పంపిస్తాను వెళ్ళేవాడికి తోడుగా ఉండు Oh, my God.
ఈ విషయం ముందే అడుగుండొచ్చుగా. ఏం కావాలరా నీకు? ఎప్పటికైనా చెప్పరా. తుపాకీ అది ఏమన్నా దీపావళి తుపాకీ అంటరా? పోరా పోరా. రే ఏర్పాటు చేస్తానరా, ఏర్పాటు చేస్తాను బాబు, ఏర్పాటు చేస్తానరా. అరే డీల్ మనోడే మెటీరియల్ కావాలన్నాడు, అందుకే తీసుకొచ్చా. ప్రాబ్లం రాదు, నేను చూసుకుంటా. ఎంత? 3 రూపాయలు. ఏమైనా తగ్గించగలరా? ఎంత ఉంది? ఓ 60-65 వేలు ఉంటుంది. పెట్టుకుని ఎన్ని ఆటలు ఆడేవరా? $3 లక్షలకి ఏం చేద్దాంరా? మా బ్యాంకు లోడి చేద్దామా? ఎరా బామ్మర్దే గంతనం చంపాలా బావా. నేను అప్పుడే చెప్పా కత్తితో వాడిని పొడిచి పారేద్దామని, వింటే కదా. పోలీస్ స్టేషన్ లో గన్స్ ఉండే విఐపీ లిస్ట్ ఉంటుంది, ఎలాగోలా దాన్ని దొంగిలించి ఓ గన్నుతో వాడిని లేపేద్దాం. ఏడ్చినట్టుంది, ఇదేమైనా సినిమానా? ఈరోజు సొసైటీలో అతను ఒక బిగ్ షాట్, ప్రెజెంట్ ఎంపీ, హిట్ లిస్ట్ లో కూడా ఉన్నాడు. ఆల్రెడీ అతని మీద 2 అటెంప్ట్లు జరగడం వల్ల
ఇప్పుడు పోలీసులు బ్లాక్ కమాండోస్ అంతేకాకుండా సెల్ఫ్ సెక్యూరిటీ పేరుతో 25 మంది ఆయన చుట్టూ రక్షణ కవచంగా ఉన్నారు. మావా వాళ్లే 30 అడుగులు కవర్ చేస్తారు. వాళ్లను మించి వాడిని ఏసేయాలి అంటే ఖచ్చితంగా తుపాకి వల్లే సాధ్యం అవుతుంది. లేనిపోని ఆలోచించు కూర్చుంటే ఏమీ జరగదు. చటుక్కున ఏదైనా చెయ్యాలరా. పెద్ద పెద్ద వాళ్ళని చంపాలంటే పక్కగా ఒక ప్లాన్ ఉండాలి. దానికి తప్పకుండా టైం పడుతుంది. మన ఫస్ట్ ప్లాన్ ఏంట్రా? గన్ను కొండవేగా. ఇప్పుడే కదా దాని రేట్ తెలిసింది. ఇంతవరకు మనం 7-8 గంటలే పనిచేస్తుంటాం. ఇక 24 గంటలు పనిచేద్దాం, గన్ను కొందాం. సరిగా లెక్క పెట్టరా, ఎంతుంది? 343,500 రూపాయలు. అక్కడే ఉంటుందమ్మా, చెల్లెలు అడుగుతుంది కదా తీసివమ్మా. వెళ్ళమ్మా, అక్క తీసేస్తే. అయ్యో గొడవ పడకండి అమ్మా. జామెట్రీ బాక్స్ కావాలి నాన్నా, ప్లీజ్ నాన్నా. తీసుకొస్తాను నాన్నా, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తానుగా. నువ్వే స్కూల్కి వెళ్ళరా నాన్నా. మా స్కూల్లో టూర్కి తీసుకెళ్తున్నాను నాన్న. ఆటో వచ్చి ఎంతసేపు అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారు. స్కూల్కి టైం అయిందిగా, బయలుదేరండి. బయలుదేరండి మా. చాలు చాలు, సాయంకాలం వచ్చి ముద్దు ముచ్చట్లు తీసుకోండి. పదండి పదండి. మీరు వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడడానికి వచ్చారు కానీ నువ్వు వెళ్ళు. కాఫీ ఏదైనా పెట్టించేసి వెళ్ళమంటారా? వాళ్ళు ఆల్రెడీ తాగేసి వచ్చి ఉంటారు, నువ్వు వెళ్ళి పిల్లలు లేదా. బయలుదేరతాను, వస్తానండి. రారా, నీ పని ఇది. ఆ ఇంటికి తీసుకురామంటే ఇంటికి తీసుకొచ్చా? ఏంటి సీను, బిజినెస్ చేస్తే కరెక్ట్ గా చేయాలి. ఏ బిజినెస్ చేసినా 10% కమిషన్. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. అయితే ఇవ్వు మాట, కరెక్ట్ గా ఉండాలి ఈ వ్యాపారంలో. నార్మల్ సీన్ కాదు, మొద్దు సీను. ఎక్కడికి రావాలో చెప్తే. ఉదయాన్నే యాదవన్ మీట్ అయ్యి 1 గంటకి పంజాగొట్ట షాన్బాగ్. వాడు కనబడడం లేదే మాస్టర్. ఏంటి ఇల్లు? ఎరా బామ్మది, పంత చదువుతుంది, ఇంకా రాలేదు. ఒకసారి సీను ఫోన్ చేయి. మామ స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. వెంకీ నెంబర్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉందిరా. చేరా. ఆ బక్కెళ్ళి తగు పెట్టుకున్నాయా? రే కట్ చేస్తున్నాడురా. ఏమైందిరా? తీసాడా? మావా కట్ చేస్తున్నాడురా. 300,000 రా. బైక్ తీరా. చే
వెయ్యి 2000 ఇస్తేనే తిరిగి ఇవ్వడు. నువ్వు మొత్తంగా 3 లక్షలు ఇచ్చావు. చెప్పాలా చెప్పాలా? I'm a good girl. So hot. And spicy. Are nenu ka maadiri ra అరే నేను ఒక మాదిరి రా మరి నీవు ఒక పోకిరి రా వచ్చారు చూడు. మన స్పాన్సర్ పోరా, అలా చెప్తే పోవు కదా. దమ్మరే దమ్ దమ్మరే దమ్. మామా, పెద్దమ్మాయి 7th క్లాస్ చదువుతుంది. తన క్లాసులో 56 మంది, 18 టీచర్స్, కరెస్పాండెంట్, ప్రిన్సిపల్. చిన్నమ్మాయి 4th చదువుతుంది. తన క్లాసులో 40 మంది,
16 మంది స్టాఫ్, పెద్దింటి చుట్టూ 36 కుటుంబాలు, చిన్నింటి చుట్టూ 24 కుటుంబాలు, ఇంకా 7 షాపులు, ఒక బాయ్స్ హాస్టల్. మొత్తం 200 సీటీలకు ఎంత టైం అవుతుందిరా? ఒక గంట సరిపోతుంది. అయితే నువ్వు పంచాయి చెప్పరా? ఉండరా, చిప్ తీసుకెళ్ళి స్టూడియోలో ఇచ్చాయి. యారా పిసి శ్రీరామ్, ఇది నీ పైననా? వదిలితే హైదరాబాద్ అంతా స్టూడియోలో సమ్మెట్టున్నావే, ఇది నాకు వృత్తి కాదురా బాబు, పక్కా ఫ్యామిలీ మ్యాన్ రా, ఇచ్చేయండి. ఇంటికి ఎంటర్ ఇచ్చావు? 20,000 ఒక రోజుగా? లేదు ఒక్కంటకే. ఎవడ బసమురా, బ్యాలెన్స్ ఇస్తావు కదా? నువ్వు ఒకదాన్ని పరిస్థితి అర్థం చేసుకోకుండా. ఎంత ఇచ్చారు దానికి? 15,000 అమ్మా. వంద ఇస్తే చిల్లరేస్తుందిరా అది, నన్ను కన్సల్ట్ చేసి ఉండొచ్చు కదా. నెక్స్ట్ టైం కన్సల్ట్ చేస్తాను తమ్ముడు. బాబు ఓ 3 రోజులు టైం ఇవి బాబు, 3 రోజులు, 3 రోజులు, 3 రెండా ఒకట ఇస్తాను బాబు, ఇస్తాను. ఎల్లుండిలోకి ఇవ్వలేదంటే సీడీలు అందరికి పంచే. బెక్లాదు ఏ మాస్టర్, బిజీగా ఉన్న ఏరియాలో షూటింగ్ పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఫిల్మ్ సిటీలో పెట్టచ్చు కదా, ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోతున్నాం. టచప్ వీడు యాక్ట్ చేసిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు మాస్టర్, అంత లోపల ఫ్యాన్స్ గొడవట. వీడికి ఎవరున్నారు? ఇవన్నీ ఓవర్ బిల్డప్. వీడు బాగుపడేదే. ఫైటర్స్ గన్ పార్టీ చెప్పండి మాస్టర్. ఫైటర్స్ కి అందరికి గన్స్ ఇవ్వాలి. ఓకే మాస్టర్. రే ఇలా రండి, ఇదిగో తీసుకోండి, ఇదిగో. రే రాము షాట్ ఇన్ తర్వాత జాగ్రత్తగా తీసి పెట్టండి, ఎక్కడైనా వదిలేస్తారమ్మా. ఇదిగో జాగ్రత్తగా తీసుకోండి. గోపికి ప్లాస్టర్ రెడీ చేయండి. అలాగే మాస్టర్. అన్న నీది కడప? అవును. మీదే ఊరు? నాది కడపే. కడపలో ఎక్కడ? మసీద్ దగ్గర. మా సిస్టర్ అక్కడే ఉంది. ఒరిజినల్ కన్నా? ఒరిజినలే. అయితే ఇందులో బుల్లెట్ వేస్తే పేలుతుందా? పేలుతుంది, కానీ ఇందులో ఒక సిలిండర్ ఉంటుంది, ఆ సిలిండర్ ని కమిషన్ ఆఫీస్ లో సరెండర్ చేస్తే మాకు షూటింగ్ పర్మిషన్ ఆర్డర్ దొరుకుతుంది. ఇందులో డూప్లికేట్ సిలిండర్ వేస్తే పనిచేస్తా? నీదేవుడు బాబు? అనంతపూర్. ఇలాంటి వాటితో సాహసం చేస్తే మీరందరూ లోపలికి వెళ్లాల్సిందే. లీ నా దగ్గర 2 గన్లున్నాయి. 1, 2. ఆహా ఏంటి ఇంకా తగ్గలేదా? చాలా ఎక్కువైంది. లీ ఐ వాంట్ టు టాక్ టు యు ప్లీజ్. లేదురా నాకు చాలా పనులు ఉన్నాయి. రే పదని. నా ఏటీకి తీసుకో, సారా వెళదాం. రే సారా. సీడి ఇవ్వు. తీయనే లేదు. తీయనే లేదా? టెన్షన్ పెట్టా కదరా. 7. థ్యాంక్స్. వదిలేరా స్వామి వదిలే, చాలు. బండి తీరా బండిది. సంవత్సరానికి ఎలాంటి అవడం దొరికితే చాలు. రంగనాథ్ అనబడే నేను ఈ దేశ క్రీడాశాఖ మంత్రిగా నేడు పదవీ ప్రమాణం చేస్తున్నాను. రే జాగ్రత్త. మావా ఇందులో బుల్లెట్ ఎక్కడ వేయాలరా? ప్రతి ఒక్క యువకుడి మనసులో వేయాలి. స్పోర్ట్స్ ఒక దేశం వెన్నుముక అయినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. సార్ మీ నెక్స్ట్ అసైన్మెంట్ స్పోర్ట్స్ విలేజ్ ప్రారంభించడమే. 150 ఎకరాల్లో శంషాబాద్ పక్కన వచ్చే నెల 11వ తారీఖు శంకుస్థాపన చేయబోతున్నాం.
ఎవడోడు మంచి పని చేస్తున్నాడు రా, కూర్చొని హాయిగా సినిమా చూద్దాం. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి రంగనాథ్ మీద ఈ రోజు ఉదయం ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హత్య ప్రయత్నం చేశారు. ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్ లో ప్రయాణించడం వల్ల అదృష్టవశాత్తు తుపాకీ కాల్పుల నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటన కారణంగా మంత్రి అనుచరులు, కార్యకర్తలు పట్టణంలో దుకాణాలను మూసివేయించి విధ్వంసానికి పాల్పడుతున్నారు. సార్, మీకు ఎవరి మీద డౌట్ ఉందా? నాకెవరు విరోధులు లేరే. సార్, పైనుంచి ప్రజలు ఎక్కువగా ఉంది సార్. దీన్ని ఇంతటితో వదిలేయండి. ప్లీజ్ పెద్ద చేయకండి. పదవిలోకి వచ్చిన వరం లోపే మీ పైన హత్య ప్రయత్నం జరిగింది. ప్రతిపక్షాల పాత్ర ఏమైనా ఉందా సార్? ఇంతవరకు నా రాజకీయ జీవితంలో అందరూ నా స్నేహితులే. చదువు చెప్పేవాడు దేవుడితో సమానం. దేవుడి మీద భక్తులకి అప్పుడప్పుడు కోపం రావడం సహజం. ఈ సంఘటన కూడా నేను అలాగే భావిస్తున్నా. ఈ ఇన్సిడెంట్ లో మీ ప్రాణానికి ఏదైనా జరిగింటే? పదవిలో ఉంటుండగా ప్రాణం పోవడంలో ఉన్న సంతోషం కన్నా గొప్ప సంతోషం వేరే ఎందులోనూ లేదు. జై హింద్. మీరికి వెళ్ళండి. ఏను మంత్రివారియే, ఏనాయతు? ఏమని మినిస్టర్ గారు, క్షేమమే కదా? హలో, నాన్నా జాన పేసరా. ఏనాచ్చు కేల్విపట్టదో ரொம்ப வருத்தப்பட்ட. உடம்ப பாத்துக்கோங்க, நான் வச்சிடுறேன். அரே தோஸ்த், கே ஹோ கயா? அரே யார், சமால் கயா? ஷூட் ல கயா, கே சமாலோ. When God is with us, who can be against us? Thank you. దేశం కోసం ప్రాణాలు ఇస్తానన్నారు కదా, నాకు చాలా గర్వంగా ఉందండి. బండిలోంచి కిందకి దిగరా. నువ్వు తోలు ఎరా. నేను చచ్చిపోతే నేను సంపాదించిన 3,000 కోట్ల ఆస్తిని నువ్వు దుబ్బేస్తావు, అదే గాని ఆశ? పోలీసులు అడిగినప్పుడు అపోషన్ వాళ్ళ మీద చెప్పుంటే ఎవరినో ఒకరిని పట్టుకునేవాళ్ళు కదా. నేను పట్టుకున్నాను రా. మీరెవర్రా చెప్పండ్రా, మాట్లాడండిరా. మీరంతా ఎవరు? ఈరోజు జరిగింది నేను చూశాను. సెంట్రల్ మినిస్టర్ని చంపాలని చూశారు. మీరు హతకులా?
తీవ్రవాదులా? నక్సలైట్సా? ఏదైనా మాట్లాడండి రా, మాట్లాడండి. నరరూప రాక్షసులారా, ఏరా నిజంగానే నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా చంద్రమ్మ. ఇదంతా మేము ఎందుకు చేస్తున్నామంటే, నువ్వు మాట్లాడద్దు, నేను ఇక మాట్లాడను. ఎవరి తీవ్రవాది? ఎవరు తీవ్రవాది? మమ్మల్ని చూస్తుంటే తీవ్రవాదులా ఉన్నావా? ఇదో కుటుంబమే, మాకంటూ ఒక ఆలయం ఉండేది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 23 టీంలు ఉన్నాయి. ఆడిన ప్రతి మ్యాచ్లను మేమే గెలిచాం. ఆ సంవత్సరం జరిగిన ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్లో ఛాంపియన్షిప్ మేమే గెలిచాం. ప్రకాష్, కేవలం 300 మంది స్టూడెంట్స్తో కాలేజీని నడపడానికి కష్టపడుతున్నావు విన్నాను. కాలేజీని అమ్మేస్తావా? రంగనాథ్, మా నాన్న తాత ఈ కాలేజీ కట్టించింది నలుగురిని చదివించడానికే, నీలా వ్యాపారం చేయడానికి కాదు. నీకు చదువు కూరగాయల వ్యాపారం అయింది, అందుకే విడివిడిగా అమ్ముకుంటున్నావు. నా కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ పోయినా సరే అడుక్కు తినైనా బతుకుతాను. నవ్వద్దు, ఈ కాలేజీ సిమెంట్ ఇటుకలతో కట్టింది కాదు, న్యాయంతోనూ ధర్మంతోనూ కట్టింది. ఇంకోసారి ఈ కాలేజీ అమ్మాలని అడిగేవో. ఎలా ఉన్నామా? చిన్నక్క దగ్గర మాట్లాడొచ్చు. ఓసిలో ఇస్తే ఏమైంది? చేతులు సేపు పట్టుకున్నారు, చెప్పు తెగిపోయిందన్నీ. వేరే చెప్పులు రాసింది. నేను లెటర్ లో 800 రాశాను. ఏంటమ్మా చెప్పమ్మా? అసలు చదివా? చదివా? ఇంకో 200 ఇవ్వ నాన్న. సరే, నీ కష్టంగా ఉంటే చెప్పు. ప్లీజ్ నాన్న. ఇదిగో బాబు. లేదు లేదు ఆంటీ, అక్కర్లేదు. నేను ఊరెళ్ళి పంపిస్తాను. మీరు ఊరుకోండి. వద్దురా, తీసుకో తీసుకోరా. మనీ ఆర్డర్ రాంది. ఇదిగోమ్మా, బాగా గుర్తున్నాను, వేసుకోండి. మొదటి నెల జీతం రాగానే డబ్బులు ఇచ్చేయండి. మొదటి నెల జీతం అనగానే గుర్తొచ్చింది, మన పిల్లకాయలు మ్యాచ్ ఫినిష్ చేసేదానికి, స్టీల్ ప్లాంట్ లో జాబ్ కాల్ ఫర్ చేసేదానికి కరెక్ట్ గా సరిపోతుంది. ఎంత చెప్తుండారు? మా ఫ్రెండే అక్కడ ఇంజనీర్ గా ఉన్నాడు, ఆయనే నాకు చెప్పారు. ఒరే పవను, ఆ కూరకు తినడం ఆపండిరా, బాగా ప్రాక్టీస్ చేయండిరా. 2 రోజులు తిండి లేకపోయినా బాధలేదు, కానీ ఇట్లాంటి మంచి అవకాశం మళ్ళీ దొరకదురా. నిద్రహారాలు మానేసి కట్టుబడి ప్రాక్టీస్ చేయండిరా. వాళ్ళు 24 గంటలు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు, తప్పకుండా కప్పు గెలుస్తారన్నా.
ఏంట్రా మీ కాలేజీ గురించి న్యూస్ వచ్చింది చూశాను రంగా ఇన్స్టిట్యూషన్స్ పెట్టి నడపడం పెద్ద విషయం కాదురా స్పోర్ట్స్ యాక్టివిటీస్ వల్లే రా కాలేజీ వెలుగులోకి వస్తుంది అవును నీ దగ్గర ఒట్టి ఆర్ట్స్ కాలేజీ సైన్స్ కాలేజీ కదా ఉన్నాయి వై కాంట్ యు స్టార్ట్ మెడికల్ కాలేజీ రంగా లేదు మై ఫ్రెండ్ దానికి ఎక్కువ ఫండ్స్ కావాలి వాటన్నిటికీ నేను ఉన్నాను కదరా ముందు చోటు చూపించు బికాజ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ వాస్తు ఏంట్రా ఆలోచిస్తున్నావు నేను చెప్పానంటే చేస్తానంతే ఓకే థ్యాంక్స్ Tell me, you like this place? Yeah. Very nice. This is my 7th college. And this college has the biggest ground. Veer nekkado chusinattu unde. Vachetappudu paper lo chusina. Yeah. Na gurtu vachindi. Congrats. I am also a fan of football, you see. So nice. Old man, but old sportsman. He is my old friend, Vishwanath. He is from Canada. Pedda business magnate. నాకు వేంకుడు కాబోతున్నారు మన శశిని వేళ్ళమ్మాయికే మై డాటర్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ బెకమ్ యు సీ రంగనాథ్ నా కూతురు దగ్గర శశి ఫోటో చూపించి తనను కన్విన్స్ చేయడం కంటే టీమ్ ఫోటోను చూపించి ఇది చూడమ్మా ఇందులో ఉన్నాడు ఇతనే నేను పెళ్లి చేసుకునే వాడని చెప్తే ఎలాంటి ఆర్గ్యుమెంట్ లేకుండా పెళ్లికి ఒప్పుకుంటుంది ఫుట్బాల్ అంటే పిచ్చిరా దానికే ఉంది మై ఫ్రెండ్ వచ్చే ఇంటర్ యూనివర్సిటీ మ్యాచ్ కి శశి కెప్టెన్ హీల్ సీ టు ఇట్ మై ఫ్రెండ్ ఖచ్చితంగా కప్పు గెలుస్తారు వెకేషన్ పూర్తయిన వెళ్ళేటప్పుడు నీతో పాటు పేపర్ కట్టింగ్ తీసుకెళ్ళిపో ఏమంజని ఏమంటున్నావు నా వరకు ఇది ఒక ఆలయం ఇక్కడ చేస్తున్నది ప్రాక్టీస్ కాదు తపస్సు ఇంటర్నేషనల్ లెవెల్లో కప్ సాధించాలని 10 ఇయర్స్ గా చేస్తున్న తపస్సు ప్లీజ్ సార్ దయచేసి ఈ తపస్సుని భగ్నం చేయొద్దు సార్ శశి మీద నాకు ఎలాంటి కోపం లేదు మొదట అతను మర్తు మందులని మానేయమనండి ఆపమనండి ప్లీజ్ క్లీన్ హిస్ మైండ్ అండ్ బాడీ టేక్ హిమ్ టు డి అడిక్షన్ సెంటర్ ఆ తర్వాత నా దగ్గర పంపండి నేను చూసుకుంటాను శశి మత్తు మందులకు బానిసయ్యాడని చెప్పనే లేదెవరా దాచిపెట్టాలనా యూ బ్లడీ చీట్ విజు శశి రెడ్డి కాదలరా నా కూతుర్ని నరకంలోకి తీయడానికి నేను మూర్ఖుణ్ణి కాదు విజు అదంతా అబద్ధం హేయ్ కీప్ క్వైట్ విజు ఇట్స్ ఎనఫ్ విజు విజు ఆ మ్యాచ్ కి నా కొడుకే కెప్టెన్ కోచ్ నువ్వు కాదు కోచ్ ని డిస్మిస్ చేశారట ఇది నా కాలేజ్ ఆయన మా కోచ్ నేను వేరే కోచ్ ని అపాయింట్ చేస్తాను సారీ సార్ ఇది ఆయన టీం ఆయన లేకుండా మేము మ్యాచ్ ఆడలేం ఓ సుందరం సార్ ఈ రోజు నుంచి ఈ కాలేజ్ లో ఫుట్బాల్ గేమే లేదు సరే సార్ ఏం సార్ ఇలా చెప్తున్నారు ఇంకో వారంలో యూనివర్సిటీ మ్యాచ్ ఉంది సార్ మీరు దాని కోసం ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తారు సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ మైతో మాట్లాడి వెళ్ళిపోతా సార్ ప్లీజ్ సార్ ఆ
అంజనీ కుమార్ గారు, జరిగిందంతా విన్నాను. నా దగ్గర కాలేజీ ఉంది, మీ దగ్గర టాలెంట్ ఉంది. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఆలోచించద్దు, నాతో రండి. సార్ 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 ప్లీజ్ సార్ ఓకే చెప్పండి. వేరే కాలేజ్ వాళ్ళు మా అందరికీ అడ్మిషన్ ఇచ్చారు. ఈ కాలేజీ మూసేద్దాం అనుకున్నాను. మిమ్మల్ని అందరినీ చూశాకే నా ఆశయం నెరవేరుతుందని నమ్మకం కలిగింది. మీరేం బాధపడకండి, ఇంకో వారం రోజుల్లో ఈ గ్రౌండ్ రెడీ చేసేస్తాను. సార్, ఇంకో వారంలో యూనివర్సిటీ మ్యాచ్ ఉంది, అంతవరకు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఎవరు ఎవరు గతమున సాధించింది ఎవరు? నీలానా ఇక్కడ పుట్టిన వారే చూడు. భూలోకమే అది ఒక బండేరా, చెమటను చిందిస్తేనే పువ్వుల చెండేరా. ఆనింగి సూర్యుడే ఇలకు సొంతమే కాడా, ప్రతిషేధ బిందువు విజయ లక్ష్యమే కాదా? అవమానాలేరా లక్ష్యం రగిలించు. ఎవరు ఎవరు గతమున సాధించింది ఎవరు? నీలానాలా ఇక్కడ పుట్టిన వారే చూడు. జడివానను ఢీకొట్టంగా మేఘంలా మారిపో, ఆ అగ్నితో కలిసే పోగా యాగమల్లి రగిలిపో. ఆ పదలే వెన్నల్తీనా, అవి ఆటను ఆపేయునా? హే, సమిష్టిగానే కృషి చేస్తాం, ప్రయత్నమన్నది సాగిస్తాం, ఎవరినైనా ఎదిరిస్తాం, మేమింకా ఎంతో సాధిస్తాం. ఎవరు ఎవరు గతమున సాధించింది ఎవరు? నీలానాలా ఇక్కడ పుట్టిన వారే చూడు. అవరోధ నిన్నెదురైన పయనము సాధ్యమే, ఉరికేటి ప్రాయంతో విజయము తథ్యమే. చెమటోచే ప్రతి నమ్మిక నీ పాలిటి జయ గీతిక. హే, జాతి భేదం చూపితే సాధనన్నది లేదు కదా, ఐరా సమితి అధిపతే నల్ల జాతి పౌరుడురా. ఒక నెలగా యూనివర్సిటీ మ్యాచెస్ జరిగాయి, అన్ని మ్యాచ్లోనూ మేమే గెలిచాం. ఆ రోజు ఫైనల్స్, కాస్త టెన్షన్గా ఫీల్ అయ్యి
Congratulations. Yeah!
ఇది మీకు దక్కాల్సిన విజయం. మీ డబ్బు అంతస్తు ఏది కూడా టాలెంట్ ని ఆపలేవు. ఇక నేను అర్థం చేసుకోండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. కమ్ ఆన్ బాయ్స్. రంగనాథ్, అన్ని రోజులు నీవు కావు. మూసుకో. ఎప్పుడైనా తీసుకుని డబ్బులు పంచే. నాలుగో రౌండ్ అయిందిరా నీకు. ఏం పర్లేదురా. జాగ్రత్త మామ, సైడ్ డిష్ అనుకుని తల తినేస్తాడు. తలకాయదిరా, తలకాయ మాంసం. రే తాగుబోతులా మాట్లాడకండిరా. ఏంట్రా మీరు కూర్చోండి, సిట్ డౌన్, కమ్ ఆన్. తర్వాత మాస్టర్, మిమ్మల్ని డ్రెస్ లో చూస్తుంటే అచ్చం పోర్చుగల్ కోచ్ సోలారిసిస్ లో ఉన్నారు. అవును, ఏంట్రా ఇలాంటి డ్రెస్ కొనిచ్చారు? ఇంగ్లీష్ వాళ్ళ ఉన్నారు సార్. నేను ఇండియన్ లాగే ఉంటానరా మాస్టర్. తీసుకోండి మాస్టర్, చాలా హ్యాపీగా ఉన్నాను. My boys, thank you very much. మాస్టర్ మీ ఫిగర్ గుర్తుకొచ్చింది. అవును, ఏంటి మందు కొడుతున్నారు? చెప్పొద్దురా, నాకు కొంచెం ఇవ్వండి. ఏది తప్పులేదు, కష్టపడ్డారు, జయించారు, తను సెలబ్రేట్ చేయాలి. కానీ లిమిట్ లో ఉంటే చాలరా. ఓకే, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఊరికి దాని గురించి మాట్లాడడం కాదురా, ఏదో ఒకటి చేయి. Rock, 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 rock and roll. Shake, 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 shake and roll. Rock, 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 rock and roll. Shake, 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 shake and roll. పొంపుల దాని తమ్మారో పొంగుల దాని దండోరా, పొంపుల దాని తమ్మారో పొంగుల దాని. నే గట్టు మీద కులుకుతురా, కాపరిచేనికి చెమట కదా. నే గాలి కాస్త ఒరుసుకుపోక, కడలైన చలి కొనక కదా. Rock, 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 rock and roll. Shake, 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 shake and roll. Rock, 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 rock and roll. Shake, 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 shake and roll. తేనె పెట్టాడు, ఆ తేనికి తేనిగా తిరిగి పెట్టాడు. సూదుల్లో దారాలకి చోటు పెట్టాడు. వివరం సరిగా పడితే మన్మగా అంగు చూపరా, స్వర్గమే లొంగిపోవురా. ఆశలే వేగి చూరా, సౌఖ్యమే అనుభవించ.
మా టీం సెలెక్ట్ అయిందని చూడడానికి మేమంతరం హైదరాబాద్ వచ్చాం. మాస్టర్, లిస్టులో మన టీం పేరే లేదు. చార్మినార్ ట్రోఫీలో ఎంటర్ అయితేనే మేము ఆల్ ఇండియా లెవెల్లో పార్టిసిపేట్ చేయగలం. కానీ ఆ తర్వాత జరిగింది మేము ఎవరూ ఊహించలేదు. ప్రెసిడెంట్ ఉన్నారా? లోపల ఉన్నారు. ఓకే ప్రెసిడెంట్. కళ చెదిరిందా? సార్, ఇది వాళ్ళ జీవితం, ఆటలాడకండి. మరి నా కొడుకు జీవితం? సార్, శశి గురించి మీకు తెలుసు, వాడికి నంబర్ ఆఫ్ బిజినెస్లు ఉన్నాయి, ఎలాగైనా బ్రతకలడు. కానీ వీళ్ళు అలా కాదు సార్. ఫుట్బాల్ వదిలి వెళ్ళిపోతే చిన్న అంగడి కూడా పెట్టుకుని బ్రతకలేదు సార్. వీళ్ళకి తెలిసింది ఫుట్బాల్ మాత్రమే. ఫుట్బాల్నే ప్రాణంగా ప్రేమిస్తున్నారు. ప్లీజ్ సార్. అందరూ బ్రెజిల్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ నుంచి వచ్చిన వాళ్ళా? లేదు సార్, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు. ఓ, చేపలోళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు, ఇలా ఊరు ఊరు తిరిగి కనిపెట్టాను సార్. మట్టి తొక్కుతూ పడున్నారు, కష్టజీవులు సార్ వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఫుట్బాల్కి తీసుకొస్తే ఏదైనా సాధించవచ్చని మారుమూల పల్లెల్లో పడున్న వాళ్ళని పట్టుకుని వచ్చాను సార్. ఎంతకాలం విదేశీలు ఆడటం మనం చూడాలి సార్. మనం ఆడాలి. ఈ దేశంలోనే కాదు, ప్రపంచమే మనల్ని చూడాలనే లక్ష్యాన్ని వీళ్ళకి నూరి నూరి పోషాలి సార్. ప్లీజ్ సార్, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు సార్. ప్లీజ్. ఎరా, ఏదో వీడికి దేశంలో జరిగేదేది తెలియటం లేదు. మీ బుద్ధి ఎక్కడికి పోయిందిరా? చేపలు పట్టేవాళ్ళు మీకు తెలిసిందల్లా, ఉప్పు చేప ఉప్పు నీరే. ఎందుకురా ఎక్కువగా ఆశపడతారు చెప్పండిరా. మట్టిని తొక్కేవాళ్ళు మట్టిని తొక్కి కుండలు చేసుకోండి. పదవి కావాలని ఆశపడతా చెప్పు. షేవింగ్ చేయడమేగా నీ వృత్తి? సాధించాలని ఆశపడచ్చా? ఈ దేశంలో ఆశపడేందుకు అర్హత ఉండాలి, ఆస్తి ఉండాలి. ఓయ్, ఇలా చూడండిరా,
ఆటో డ్రైవర్ కొడుకు ఆటోయే నడపాలి. డాక్టర్ కొడుకే డాక్టర్ అవ్వాలి. వకీల్ కొడుకే వకీల్ అవ్వాలి. యాక్టర్ కొడుకే యాక్టర్ అవ్వాలి. సీఎం కొడుకే సీఎం అవ్వాలి. అర్థమైందా? దీన్ని మార్చలేరు. ఏం సార్, కుల పిచ్చి మీకు పట్టిందా? అంతే మరి. కరెక్ట్ కాదు సార్, టోటల్ టీమ్ ని సెలెక్ట్ చేయక్కర్లేదు. వీళ్ళలో ఇద్దరిని సెలెక్ట్ చేయండి సార్, వాళ్ళకి ఎంకరేజ్ గా ఉంటుంది. ఒక్కడిని కూడా తీసుకోవడం కుదరదు. ఏంట్రా చూస్తున్నారు? నేను ఇక్కడ టాలెంట్ తో కూర్చోలేదు. నా కులం వాళ్ళు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టా. మొదట నేను వాళ్లకే చెయ్యాలి, తర్వాతే మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తాను. కానీ మీ గురించి ఆలోచించేదే లేదు. సర్ ప్లీజ్ ప్లీజ్. అంజని, నువ్వు అడుక్కోవడం నాకు ఆనందంగా ఉంది. మంచి మూడ్లో ఉన్నాను, వదిలితే సంవత్సరం అంతా ఆనందిస్తాను. ఆ రోజు ఏం చెప్పావు? నీ పదవి, అంతస్తు, డబ్బు ఇవేవి టాలెంట్ ని ఆపలేవన్నావు కదూ. ఇప్పుడు నువ్వు వాటి ముందేరా చేతులు కట్టుకుని నిలబడ్డావు. ఇంకో 5 సంవత్సరాల వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను ఉండేంత వరకు మిమ్మల్ని స్టేట్ లెవెల్ ని దాటి ఒక్క మెట్టు కూడా పైకి వెళ్లేందుకు అనుమతించను. మిమ్మల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాను. ఏంట్రా చూస్తున్నారు? రేయ్ పోండ్రా. సార్ ఏమైంది సార్? పై అంతస్తు నుంచి ఒకటి కిందకు దూకుతానని బెదిరిస్తున్నాడు సార్. కిందకి రారా. కుదరదు మాస్టర్. కిందకి రా, మన టీమ్ ని సెలెక్ట్ చేయమని అప్పుడు వస్తాను. పిచ్చేంట్రా నీకు, వాడు చెప్పేది విన్నావు కదా? వాడంతే నువ్వు కిందకి దిగరా. దిగి ఏం చేయమంటారు? ఏదైనా చేద్దాం, పోరాడుతాం. నువ్వు చిన్నప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నావు మాస్టర్. ఇంకొక నెలలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో స్పోర్ట్స్ కోటా ఇస్తారు. చెల్లి పెళ్లి, తాకట్లో ఉండే ఇల్లు, చాలా బాధల్లో ఉన్నావు మాస్టర్. కుటుంబం మొత్తం నా మీద ఆధారపడింది మాస్టర్. అందుకని నువ్వు చచ్చిపోతావా? బుద్ధి లేని ఎదవా. కుదరదు మాస్టర్, కుదరదు మాస్టర్. పోరాడతారా? ముగింపు కాదురా. రే కుదరదు మాస్టర్. తప్పకుండా మొదటి కిందకి రారా, తర్వాత మాట్లాడుకుంటాం. ఏంటిదంతా? చూడండి సార్, మీరు సెలెక్ట్ చేయలేదు, చచ్చిపోతాను అంటున్నాడు. సార్ వచ్చారు సార్. ఓకే ఒక అబద్ధం చెప్పండి, తర్వాత నేను చూసుకుంటాను. నేను మాట్లాడుతున్నాను. ఏంట్రా? ఓకే ఒక అబద్ధం. ఆటగాడుతున్నారా? నా నోట్ నుంచి మాట రప్పించి బ్లాక్ మెయిల్ చేద్దాం చూస్తున్నారా? సార్ అలా కాదు సార్, అలా కాదు సార్. ప్లీజ్ ప్రొవోక్ చేస్తున్నావా? మా టీమ్ ని సెలెక్ట్ చేస్తాను చెప్పండి, అప్పుడు వస్తాను. వద్దరా, వద్దు సార్. ప్లీజ్ సార్, అక్కడి నుంచి దూకుతావా? దూకు సార్ ప్లీజ్. Thank you.
నీ రాజ్యము వచ్చునుగాక. ఈ బిడ్డలుగా కలుపుకొని దీని ఆత్మకు శాంతిని చేకూర్చుదువుగాక. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. ఎంతో సాధించాలనుకున్నాడు, పోయాడు. నొప్పిగా ఉందా? ఇప్పుడే ఒకటి బలి తీసుకున్నారు, ముందు వీళ్ళు వదిలి పెట్టండి రా, కావాలంటే అన్ని కట్టేసి కొట్టండి. సులభంగా రావాల్సిన 200 కోట్లని మట్టిపాలు చేశాం. దైవం, ధ్యానం, తపస్సు అని పిచ్చ నా కొడక, అంత పాడు చేశావు కదరా అంజనీ కుమార్. పేత హరిశ్చంద్రుడివి లబ్బే, నిజమే మాట్లాడతావా? పిలవరా, నీలో ఉన్న నిజాన్ని, న్యాయాన్ని పిలవరా. పిలు, అవి నుంచి కాపాడతాయేమో నేను చూస్తాను. ఎరా, నిజాయితీగా ఉంటావా? అది ఈ కాలంలో పాలిటిక్స్ తో పెట్టుకుంటే పోతను.
ఆ రోజు దెబ్బ తగిలిన తర్వాత శివామూర్తి హ్యాండిక్యాప్ట్ అయ్యారు. గణేష్ వారం తర్వాత హాస్పిటల్లో చనిపోయాడు. మా ఆశయాలన్నీ సార్తోనే సమాధైపోయాయి. ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి మేము ఇక్కడికి వచ్చేసాం. లీ, నువ్వు తలుచుకుంటే ప్రతి ఒక్కరిని అంజనీ కుమార్లా మార్చొచ్చు. మార్చి మార్చి ఏం చేయమంటావు? గేట్ వరకే తీసుకెళ్లగలం. గేటు దాటితే 1000 మంది రంగనాథులు ఉంటారు. వాళ్ళని మించి మనం ఏం చేయలేం. రే, అందుకని మినిస్టర్ని చంపేస్తారా? వద్దు చంద్ర, ప్లీజ్ అడ్వైస్ ఏం చేయొద్దు. ఇదేమి మా పర్సనల్ వెంజెన్స్ కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఉండే కామన్ ఎమోషనే. మేము ఏడుగురం కలిసి కష్టపడి పనిచేశాం, గన్ను సాధించాం. అందరికీ గన్ను ఉండాలని ఆశే, కానీ వాళ్ళెవరికి దొరకట్లేదు. దొరికిందనుకో, ఇండియాలో 75%. చూడు చంద్ర, మన దేశం పాడైపోవడానికి కారణం విదేశీయులు కాదు, మన వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళకి గుర్తింపు లేదు. దొరకలేదని కొద్ది రోజులు ఫీల్ అవుతాడు, ఆ తర్వాత దేవుడి మీద భారం వేసి ఇంకో పని చూసుకుంటాడు. కానీ నేను అలా ఉండలేను చంద్ర. ఈ దేశంలో టాలెంట్కి విలువ ఇవ్వని ఎవడైనా సరే బతకూడదు. కొంచెం ఆలోచించు, చెప్పేది విను. డిసైడ్ చేశాను, వెళ్ళిపో. రోజు చెప్పానుగా లేపేద్దామని. ప్లేయర్స్ లాగా ఉన్నారు డాడీ. వీళ్ళకు మూడింది, నేను చూసుకుంటాను డాడీ. అర్ధరాత్రి పూట వస్తున్నారు. అందరూ మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు, మాట్లాడకుండా తినేస్తున్నారు. ఇదిగోరా ఇంకో దోస్తేను. నాకొద్దు. వీళ్ళని ఎక్కడైనా చూసారా? వీణ్ణి తెలీదు, కొంచెం ఉండండి. ఈ కురాడేం తెలుసా? తెలీదు. చేసింది మర్చిపోకూడదు, ఇచ్చింది ఆడకూడదు. వదులుతున్నారు. రే కన్నీపురా, గన్ను రూమ్ లో ఉందిరా. రే కావాలంటే నేను ఫోన్ చేసి గుణాన్ని తెమ్మని చెప్పనా? రే వాడింది అక్కడ ఉన్నాడు. రే నేను రూమ్కి వెళ్ళి తీసుకురానా? ఏంట్రా అందరూ అలాగే వదిలేశారు? నచ్చకపోతే చెప్పండిరా, ఇంకేదైనా చేసి పెడతాను. అది కాదక్క. ఏంట్రా ఏమైంది మీకు? అందరూ అది ఎలా ఉన్నారేంటి? లేదక్క వెళ్ళాలి. జరగరా, జరుగు. తడుచుకుంటూ వెళ్తారా ఏమిటి? ఇదిగో ఇది వేసుకుని వెళ్ళండి. జాగ్రత్త. Ah!
ఇవ్వు, నా సారి ఇవ్వు, వరా. సార్ ఫోన్. హలో, లీ మాట్లాడుతున్నాను. నీ ఫ్రెండ్ని చూడడానికి వెళ్తున్నాను. రే, గుణ ఎక్కడ్రా? ఎక్కడ వెళ్ళాడు? హలో, చెప్పు. నా కొడుకును వదిలేసి చైతి నీ ఫ్రెండ్ని తీసుకెళ్ళు. రే, నెట్టండ్రా. హలో హలో, ఏమైంది? హలో, రేమో, నువ్వు మాట్లాడుతూ ఉంటా, మేము చూసుకుంటాం. మామా, మాట్లాడుతూ ఉండు. హలో, ఏమైంది? ఏం లేదు, చెప్తాను. కాసేపు ఉండవే చెప్తాను. చెప్పోయా, ఫోన్ ఉందా? లేదు. ఓకే, ఒక్క కాల్. ఒక్క కాల్. ఎన్ని గంటలకి ఏ ప్లేసో చెప్తాను. అంకుల్ శశి. హలో హలో. డాడీ, తప్పించుకున్నాను. ఎక్కడున్నా? ప్లేస్ అక్కడ తెలియడం లేదు. సరే సరే. ఎక్కడంతా? ఇనుప సామాన్లు ఉన్నాయి. వెంటనే బయలుదేరి మార్కెట్ దగ్గరకు వచ్చాయి. హలో, నీ ఫ్రెండ్తో మాట్లాడు. రే గుణ. హలో, చాలా నొప్పిగా ఉందిరా. మన మాస్టర్ ఎంత బాధపడి ఉంటారో ఇప్పుడు అర్థం అవుతుందిరా. బాట్కు ఏంట్రా చూస్తున్నా, నీకు మూడిందిరా. నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళకి తెలియదురా, తెలియనివ్వద్దురా. చాలా నొప్పిగా ఉందిరా. రేయ్, ఏంట్రా చూస్తున్నా, చంపురా, నన్ను చంపేరా కొడక. చంపేరా రేయ్. ఆ
కార్మిక నాయకుని దారుణ హత్య. సరే మామా, గుణకి సూపర్ అయిన పేరు పెట్టారా. ప్రజల కోసం ప్రాణాలర్పించడానికి నేనిప్పుడు సిద్ధమే. క్రీడా మంత్రి ప్రకటన. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాగే నేను కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా చివరి రక్తపు బొట్టు భారతదేశానికే అంకితం. పనికి మాలి ఎదవలందరూ మహాత్ములైపోయారు కదా. అయితే మనందరూ కిరాయి హంతకులు అయ్యావా? ఏమిట్రా మాట్లాడకుండా నించుంటారు? ఏదైనా మాట్లాడండిరా. ఏం మాట్లాడాలరా? ఏం మాట్లాడాలి? ఇంతకంటే ఏం మాట్లాడాలి? ఇంకాసేపట్లో పోలీసులు మనల్ని చుట్టుముట్టి ఎన్కౌంటర్ చేసేస్తారు. నువ్వు 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 నేను అందరూ చచ్చిపోతావు. ఆ తర్వాత ఏముంది? సాయంత్రం టీవీ న్యూస్ లో వచ్చేస్తుంది. తర్వాత పోలీసులు ఊరుకుంటారేంటి? మన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అందరినీ టార్చర్ పెట్టేస్తారు. రై రైలి, మనం ప్రాణాలతో ఉన్నప్పుడు మన కుటుంబానికి ఏమీ చేయలేకపోయాం. మనం చచ్చి వాళ్ళని చంపబోతున్నావురా. ఎరా పవన్, చిన్న వయసు నుంచి ఫుట్బాల్ ప్లేయర్ కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుని కలలు కన్నాం. కాలేజీకి వచ్చిన తర్వాత అడియాసలు అయ్యాయి కదరా. ఆ తర్వాత వాడిని చంపడానికి, ప్లాన్ వేయడానికి, తుపాకీ కొనడానికే సగం జీవితం గడిచిపోయింది కదరా. ఇప్పుడు ఇప్పుడు మనం చావబోతున్నాం. మన కుటుంబ గౌరవం అంతా రోడ్డు పడుతుంది. మన బంధువులంతా ఉమ్మేస్తారా? మనం చచ్చిన తర్వాత మనకు పెద్ద పేరుంటుందిరా. ఓగిరి వెదవులు, రౌడి వెదవులు అని. రే హరి, ఓడిపోయావురా ఓడిపోయావురా, ఏడ్రా చూస్తున్నావు, మనం ఓడిపోయావురా. ఇలా ఓడిపోయి దత్తములా ఇచ్చున్నావు కదరా. అసహ్యం అసహ్యంరా. మనం అందరం చచ్చిన సేవలవురా. నువ్వు ఓడిపోయావురా, నువ్వు ఓడిపోయావు, నువ్వు 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 అందరూ ఓడిపోయావురా. పోరా పవన్ 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 రారా చచ్చిపోతా రారా. సముద్రంలో దుక్కెత్తారా? 5 రోజులు తర్వాత మన సేవ బయటకు వస్తారా? మన మొగాలు ఎవరు గుర్తుపట్టలేరా? చేపలు తిమిగలు తినేసి ఉంటారా? పోలీసులు బంధువులు ఎవరు గుర్తుపట్టలేరా? రే నా మాట వినరా ప్లీజ్ రా. రే 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 రారా రే పవన్ పవన్ రారా ప్లీజ్ రే 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 పవన్ నా మాట వినరా. వెళ్ళిపోతా రారా రే చచ్చిపోతా రారా రే పవన్ పవన్ ప్లీజ్ రా. రే 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 హరి హరి చెప్పరా రే, నువ్వేనా చెప్పరా వాడికి. రే వెళ్ళిపోదా రారా రే వెక్కి 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 వెళ్దా చెప్పు వెక్కి చచ్చిపోదా రాడ్రా. రే లీ నువ్వేనా చెప్పరా రే, నీ కాళ్ళు పట్టుకుంటాను రారా. ఇదంతా ఎవరికోసం చేసావురా? మన మాస్టర్ కోసమేగా? ఏ మన కోసం ప్రాణాలు ఇచ్చారా? మనల్ని నెంబర్ వన్ ఫుట్బాల్ టీమ్ గా చూడాలనుకున్నారు, అందుకేదో ఒకటి చెయ్యాలిగా. ఏ మనం మంచి వాళ్ళని నిరూపించుకోవడం తర్వాత విషయంరా. వాడు మోసగాడని ఈ ప్రపంచానికి తెలియాలి. ఎలారా ఏం చేద్దాంరా? ముఖాముఖి వరప్రసాద్ ఉన్నా. హలో సార్. చెప్పు తమ్ముడు. స్టూడియో ఫ్రీగా ఉందా? లేదు సార్. ఒక ఫుట్బాల్ టీం అనుభవించిన అవమానాలు, బాధలు, క్రీడా శాఖ మంత్రి క్రీడాకారుల జీవితాలతో ఎలా ఆడుకున్నాడో ఈ యువకులు ప్రజల సమక్షంలో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ముఖాముఖి కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడండి. సార్, నా పేరు లీలాధర్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. మేమంతా కలిసి సెంట్రల్ మినిస్టర్ని చంపడానికి ప్రయత్నించాం సార్. మేము కిరాయి హంతకులమో టెర్రరిస్టులమో కాదు సార్. మా వెనక ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్. మేమంతా స్టూడెంట్స్. మాకు ఒక ఫుట్బాల్ టీం ఉండేది. ఇలా చేసిన వాడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు సార్. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశానికి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేక ఆర్మీ మాత్రమే కారణం కాదు సార్. ఆ అభివృద్ధిలో క్రీడాకారులకి భాగం ఉంది. మన దేశంలోనూ ఒలింపిక్స్ కి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ప్రతిసారి ప్రతిభావంతులను సెలెక్ట్ చేసి పంపుతూ ఉంటుంది. ఆటలో క్రీడాకారులు సరిగ్గా ఆడకపోయినట్టయితే ఆ విషయంలో కమిటీని తప్పుపట్టలేం కదా. పంపిస్తున్నారు సార్. ఎవరు పంపిస్తున్నారు? కమిటీ మెంబర్స్ సొంత వాళ్ళు, రిలేషన్స్, ఫ్రెండ్స్, వీళ్ళనేగా పంపిస్తున్నారు. లాస్ట్ ఒలింపిక్స్ లో మన అథ్లెట్స్ పోరాడి 100 మీటర్స్ ఫైనల్స్ కు వచ్చారు. ఆ ఈవెంట్ స్టార్ట్ చేయడానికి ముందు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన టీం మేనేజర్లు ఒక్కడు కూడా రాలేదు సార్. అందరూ కలిసి ఏదో షాపింగ్ కి వెళ్లారట. ఇలాంటి వాళ్ళని నమ్మి మన దేశపు డబ్బును తగలబెడుతున్నాం. కమిటీ సరలేదు సార్. అన్నిటికీ రాజకీయాలు. ఈకుడారిన ఒక దేశం ఎప్పుడు ఆకలితో అలమటించే పేద దేశం సార్. కేవలం 13 లక్షల మందే ఉన్నారు. మొన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది కదా సార్, అదే ఫుట్బాల్ మ్యాచ్.
సెలక్షన్లో 18 మ్యాచ్లు విన్ అయ్యారు. మన దేశంలో 100 కోట్లకు పైగానే ఉన్నారు. ప్రతిభావంతులు 11 మంది దొరకరా సార్? దొరికినా వీళ్ళు వదలరు సార్. ఆల్ కరప్టెడ్ బ్లడీ పాలిటిక్స్. చూడండిరా చూడండిరా నా ఫ్రెండ్ రా వాడు, నేనేరా తుపాకీ గోలు వచ్చింది గన్ను. మనకి పేరు తేవడానికి క్రికెట్ ఉందిగా. మన కోసం కాదు సార్, ప్లేయర్స్ కోసం. వ్యాపార ప్రకటనలు, మ్యాచ్ ఫిక్సింగ్ అని కోట్ల కొద్ది డబ్బు, పబ్లిసిటీ దొరుకుతుంది. వాటి కోసం అని అప్పుడప్పుడు మన దేశం కోసం ఆడుతూ ఉంటారు. ఇదే నిజం సార్. ఏ మన టీంలో అందరూ బాగా ఆడుతున్నారుగా. ఆడుతున్నారు సార్. ఎవరు లేదన్నారు? టెండూల్కర్ ఒక్కడ అవుట్ అయితే చాలు, వెంటనే మిగతా వాళ్ళు కూడా అప్సెట్ అయిపోయి అవుట్ అయిపోతున్నారు. హైదరాబాద్ లో ఒకడు స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. 11 మంది టెండూల్కర్ లాగే దొరుకుతారా? దొరుకుతారు సార్. ఎన్నో గ్రామాల్లోనూ, చిన్న చిన్న టౌన్లోనూ అప్పారావు సుబ్బారావు అని చాలా మంది ఉన్నారు. ఇక్కడే కూర్చొని అధికారులకు తొత్తులుగా ఉంటున్న కమిటీ మెంబర్స్ అన్ని ఊళ్ళకి వెళ్లి సెలక్షన్ క్యాంప్స్ పెట్టాలి. కులం, మతం, రికమెండేషన్స్ అన్ని పక్కన పెట్టి టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వాలి సార్. ఒక్కడేం సార్, వేలలో టాలెంట్స్ దొరుకుతారు. అంటే మన వాళ్లే మనకు విరోధులని చెబుతున్నారు? తప్పకుండా సార్. మన రాష్ట్రంలో 8 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళలో 6 కోట్ల మంది అయినా క్రికెట్ ని ప్రేమిస్తారు, కనీసం 2 కోట్ల మంది అయినా ఆడగలుగుతారు. అలాంటప్పుడు ఒక్క వివేస్ లక్ష్మణ్ మాత్రం ఆడగలిగిన వాడా చెప్పండి సార్. సరే అది వదిలేయాలి. దాంట్లో చాలా పాలిటిక్స్ ఉన్నాయి. మనం ముఖ్యమైన ఘటనకు వద్దాం. ఈ మినిస్టరే మీ లైఫ్ ని స్పాయిల్ చేశాడు అంటానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈ దేశంలో ఆశపడేందుకు అర్హత ఉండాలి, ఆస్తి ఉండాలి. ఆటో డ్రైవర్ కొడుకు ఆటో ఏ నడపాలి, డాక్టర్ కొడుకే డాక్టర్ అవ్వాలి, వకీల్ కొడుకే వకీల్ అవ్వాలి, యాక్టర్ కొడుకే యాక్టర్ అవ్వాలి, సీఎం కొడుకే సీఎం అవ్వాలి. దీన్ని మార్చలేరు, ఒక్కడిని కూడా తీసుకోవడం కుదరదు. ఏంట్రా చూస్తున్నారు, నేనిక్కడ టాలెంట్తో కూర్చోలేదు. నా కులం వాళ్ళు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు. మొదట నేను వాళ్లకే చెయ్యాలి, తర్వాతే మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తాను. కానీ మీ గురించి ఆలోచించేదే లేదు. అతని గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. నువ్వేం బాధపడు పిల్లే, అవినీతి రాజకీయ వాదులకి ఎప్పటికైనా అంతం తప్పదు. ఒక స్పోర్ట్స్ మెన్ గా నేటి రాజకీయ నాయకులకి నువ్విచ్చే సందేశం ఏమిటి? కిందున్న వాళ్ళని పైకి రమ్మని ప్రోత్సహించేది వాళ్లే, స్వశక్తితో పైకొచ్చిన వాళ్ళని పాతాళానికి తొక్కేది కూడా వాళ్లే. ఆటో డ్రైవర్ కొడుకు డాక్టర్ అవ్వాలి, చెప్పులు కుట్టేవాడు కొడుకు కలెక్టర్ అవ్వాలి, పువ్వులమ్మేవాడు కొడుకు ఇంజనీర్ అవ్వాలి, వ్యవసాయం చేసే రైతు బిడ్డ పెద్ద క్రికెటర్ కావాలి. వీటన్నిటికీ కావాల్సింది ఎంకరేజ్మెంట్. ఒక టీంలో 11 మంది కలిసి విజయాన్ని సాధించగలిగినప్పుడు 27 స్టేట్స్ లో ప్రతిభావంతులందరినీ ఒక్కొక్కరిని గుర్తించగలిగితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా సాధించవచ్చండి. అందుకెంతో ప్రేమాభిమానాలు కావాలి. ఆ రోజు వెంకటరామన్ అయ్యారన్న ఒక వ్యక్తి ముస్లిం బిడ్డను కూడా చూడకుండా పెంచి చదివించినందువల్లే ఈ రోజు అబ్దుల్ కలాం అనే ఒక గొప్ప విజ్ఞాని మనకు రాష్ట్రపతిగా దొరికారు. కుల మతాలకు అతీతంగా మనమందరం కలిసి కట్టుగా ఉంటే మన దేశం తప్పకుండా ఏదో ఒక రోజు మొదటి స్థానానికి వస్తుంది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకోండి, ద్వేషించుకోకండి. కుదిరితే ఎంకరేజ్ చేయండి, తప్ప దయచేసి డిస్కరేజ్ చేయకండి. మీ పిల్లలే డాక్టర్లా? ఓట్లు వేయడానికి మాత్రమే కావాలా? నా కొడకలారా, ఇలాంటి పనులు చేయడానికి రా, పెద్దప్పుడు డాక్టర్లు అవ్వడా, బాట్కో బయటికి రే. ఫ్లాష్ న్యూస్ రా, క్రీడా శాఖ మంత్రిని పదవి నుంచి తొలగించారు. పిల్లని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్ చేయాలరా. హలో. చాలా థ్యాంక్స్ సార్. పర్వాలేదులి, ఆ మినిస్టర్కి ఇప్పుడు పదవి పోయింది, ఊరికే ఉండడు, ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో చేస్తాడు. వాడి కోసం ఎదురు చూస్తున్నాను సార్. చూసావా చూసావా, కుక్క కరిస్తే మనం తిరిగి దాన్ని కరుస్తావా? ముందు ఈ పగ ప్రతీకారాలకి నువ్వు దూరంగా ఉండు. పబ్లిక్ లో మీకు చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడే డీజీపీ ఫోన్ చేశారు, రాత్రి 8 గంటలైనా సరే జడ్జి ఇంటికి వెళ్ళి తుపాకీని అప్పగించి సరెండర్ అవ్వండి. 3-4 నెలలు ఓపిక పట్టినట్టయితే మీకు కొత్త జీవితాలు ఏర్పడతాయి. ఆలోచించుకుని
ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశం పేరు ఎంతో పైకి పోవాలని ఆశపడ్డాను రా. ఆశపడకూడదన్నావు కదా, ఏరా ఆశపడకూడదా? ఆశపడకూడదా? Ugh!
గోల్డ్ మెడల్ తెచ్చుకోండి ఆశపడ్డానరా, అంత కొన్ని చేసావు కదరా. ఏం చేస్తున్నావు? దించరా దించరా దించరా. 3,000 కోట్లకి ఆస్తుంది, 1,000 కోట్లు క్యాష్ గా ఉందిరా. నమ్మి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయరా, ప్రాక్టికల్ గా ఆలోచించు. డీల్ డీల్ ఒప్పుకుంటాను, ఏం కావాలో అడుగు, ఒప్పుకుంటాను. నీ ప్రాణం మాత్రం గొప్పదా, మా ఫ్రెండ్స్ మాస్టర్ ప్లానర్ మాత్రం నీకు చులకనా? పిలవరా, గట్టిగా పిలువు. నీ పదవి ఆస్తి అంతస్తుని పిలవరా, వస్తుందేమో చూస్తాను. పిలువు పిలువు పిలవరా, పిలవరా.